తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో విలీనమైన 7 మండలాలు తెలంగాణకు రాకపోవచ్చని చెప్పారు. ఆ 7 మండలాల కోసం కాకుండా తెలంగాణకు అవసరమైన 5 గ్రామాల కోసం ప్రయత్నించడమే మంచిదని తెలిపారు. అటు రైతు భరోసా రుణమాఫీ అర్హులైన రైతులకే అందించాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇరు రాష్ట్రాల సమస్యలపై చర్చించేందుకు సీఎంలు ముందుకు రావడం మంచి విషయమన్నారు. 10 ఏళ్లుగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నట్లు గుత్తా తెలిపారు. గుత్త వ్యాఖ్యలకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, బల్లం శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ రోజు ఇటు మీడియాతో ఇష్టాక్ వస్తే మాట్లాడుతూ ఇటు ఇరు రాష్ట్రాలకి సంబంధించి దాదాపు ఇటు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత అంటే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలపై ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీ కావడం, అదేవిధంగా భవిష్యత్తులో కూడా మరోసారి భేటీ కావాలని నిర్ణయించుకోవడం, ఈ విభజన సమస్యలు పరిష్కరించుకోవడానికి ముందుకు రావడం చాలా సానుకూల పరిణామం అని, గతంలో కంటే కూడా ఇప్పుడు సానుకూల వాతావరణం ఇరు రాష్ట్రాల మధ్య కూడా ఏర్పడిందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. అదే సమయంలో ఇటు కేంద్రం ఇన్వాల్వ్ అయ్యి చేసుకునే దానికంటే కూడా ఇరు రాష్ట్రాలకు సీఎంలు కూడా ఈ విషయంలో చొరవ చూపి ఇరు రాష్ట్రాల సీఎంలే దీన్ని పరిష్కరించుకోవాలని చెప్పి కూడా ఆయన అభిప్రాయపడ్డ పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా కృష్ణా జిల్లాలో సరైన వాటా రావాలనే డిమాండ్ ఇటు తెలంగాణ ప్రజల్లో వ్యక్తమవుతా ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా కొంత నిర్లక్ష్యం ఉందన్న ఒక అభిప్రాయం నేపథ్యంలో దానిపైన అది కూడా తెలంగాణ ప్రభుత్వం సాధించుకోవాలి. దాంతోపాటు ఇటు ఏపీకి పట్టిసీమ ద్వారా నీరు, పోలవరంతో ఉత్తరాంధ్ర గోదావరి ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం ఉంటే ఇటు తెలంగాణకు మాత్రం లిఫ్ట్ తప్పితే ఎటువంటి మార్గం లేకుండా అయిందని, ఎస్ఎల్బిసి వంటి పెండింగ్ ప్రాజెక్టులు కనుక పూర్తి చేసుకుంటే ఇటు గ్రావిటీ ద్వారానే చాలా ప్రాజెక్టులకు నీరు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణకు సంబంధించిన ప్రభుత్వం, అదేవిధంగా మంత్రులు, ఇక్కడ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రులు కూడా ఎస్ఎల్బిసి ఇతర పెండింగ్ ప్రాజెక్టుల పైన దృష్టి పెట్టాలని చెప్పి అయితే ఆయన అభిప్రాయపడబడుతుంది. అంటే ఈ విషయంలో ఇటు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, మంత్రులు కావచ్చు, కొంత సీరియస్ గా కృషి చేస్తున్న పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తా ఉంది. ఎందుకంటే వాళ్ళతో ఇప్పటికే పర్సనల్ గా కూడా ఇన్వాల్వ్ అయ్యాను చాలా సార్లు. అంటే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసే ఉద్దేశం అయితే ఇక్కడ ప్రస్తుత ప్రభుత్వంలో కనిపిస్తున్న పరిస్థితి ఉంది అని చెప్పి ఆయన ఇటు గుత్తా సుఖేందర్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా ఇటు శాసన మండలి రద్దుకు సంబంధించి కూడా ఒక అసంబంధమైన చర్చ కొనసాగుతా ఉంది అని చెప్పి కూడా ఆయన అభిప్రాయపడ్డ పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంతోపాటు 2026లో నియోజకవర్గాల పునర్విభజన అనేది గతంలోనే ప్రకటించారు. కాబట్టి దాని ప్రకారం 34 నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాన్ని కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యక్తం చేశారు. థ్యాంక్ యూ చంద్రశేఖర్.